కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కాంగ్రెస్ బృందం జిల్లాలోని నెల్లికూరు మండలంలోని తార్సింగ్బావి నెల్లికూరు సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎదల్ల యాదవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మక్కల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గత 10 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం కాంటాలు పెట్టకపోవడమే కాక కాంటాలు పెట్టిన ధాన్యం తరలించడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని రైతులు బృందానికి ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ప్రభుత్వం చెప్పే మాటలకు అధికారులు చేసే దానికి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా చైర్మన్ హెచ్ వెంకటేశ్వర్లు, ఎంపీడీసీల సంఘం జిల్లా అధ్యక్షులు పెరమండ్ల గుట్టయ్యగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బైరు అశోక్, సీనియర్ నాయకులు నాయని శ్రీపాల్ రెడ్డితో పాటు సొసైటీ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు. నెల్లికూరు మండలంలో ప్రారంభం చేసి చిన్ననాగారం, జామతండ, కాచికల్లు, చెట్లముప్పారం, మునిగలవేడు ఈ కేంద్రాలలో ఆలేరు. ఈ కేంద్రాలలో మొక్కలు ధాన్యం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ ప్రారంభం చేసి 20 రోజులు అవుతుంది. 20 రోజుల కాంచి రైతులందరికి కూపన్లు ఇచ్చి కూడా రైతులందరూ వరి ధాన్యాలు అయితే మొక్కలు అయితే తెచ్చి వారు పెట్టిన నాగారం, జామతండ, చెట్లముప్పారం, కాచికల్లు ఏరియాలలో రైతులందరూ కూడా తెచ్చిపెట్టి మొక్కలు కాటాలు కాక, వరి కాటాలు కాక, కాటాలైన వాటిని బస్తాలు లేక తీసుకపోక రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రభుత్వం చెప్పే విధానం ఒక రకంగా ఉంది, ఇక్కడ జరిగే విధానం ఒక రకంగా ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు స్పందించి కలెక్టర్ గారికి రైతుల పక్షాన చేతులెత్తి దండం పెడతాను. మా నెల్లికూరు మండలంలో రైతుల పరిస్థితి అంత ఆగంగా ఉంది కాబట్టి కలెక్టర్ గారు ఎంబటే స్పందించి ఈ మక్కలు వరి కొద్దిగా కలెక్టర్ గారు సీరియస్గా తీసుకొని ఈ కాటాలు అయిన వాటిని లారీల ద్వారా తరలించి కాటాలు కాని వాటిని రైతులకు కూపన్లు ఇచ్చి 10 రోజులు అవుతుంది. ఆ కూపన్లు ఇచ్చిన రైతులందరికీ కూడా మొక్కలైతేంది వరైతేంది కాటాలు పెట్టి ఇక్కడి నుంచి తరలించాలి. పొద్దుకితే వాతావరణం అంతా వర్షం వచ్చే రకంగా ఉండి రైతులందరూ కూడా ఆగమయ పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు కూడా స్పందించి ఇక్కడ ఉన్న రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం. ఈరోజు ధాన్యం కొనుగోలు సెంటర్లను కాంగ్రెస్ పార్టీ తరఫున విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం చెప్పిన దానికి ప్రాక్టికల్గా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల లోపల జరుగుతున్న దానికి చాలా విరుద్ధంగా కనపడతూ ఉన్నది. రైతులు ధాన్యం తీసుకొచ్చి మరి మొక్కజొన్నలు కానీ బొరి ధాన్యం కానీ తీసుకొచ్చి ఈ రోజుకు 10 రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటికి కూడా కాంటాలు పెట్టే పరిస్థితి లేదు. మరి రైతులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంటున్నారు. ఎందుకోసం అంటే ఈ అకాల వర్షాలు వస్తూ వడగండ్ల వానలు వర్షాలతోనే మరి మొన్న నిజామాబాద్, కరీంనగర్లు ఏం జరిగిందో మనం అందరం కూడా చూసినాం. మరి ఇప్పటికి కూడా మా దగ్గర మరి స్టాక్ చేసే మరి గోదాం లేవు, లేకపోతే మిల్లర్ తీసుకోవడం లేదు అని చెప్పి కింది వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి పైన ముఖ్యమంత్రి గారేమో నేను 5000 కోట్ల రూపాయలు మార్కెట్ వాళ్ళకి ఇచ్చినా, 25000 కోట్ల రూపాయలు ఎఫ్సీఐ వాళ్ళకి ఇస్తాను, మొత్తం ఈ రాష్ట్రంలో 30000 కోట్లు పెట్టి మరి పండిన ప్రతి గింజ మరి కొంటా ఉన్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి గ్రౌండ్గా చూస్తే, ప్రాక్టికల్గా కింద చూస్తే మటుకు దానికి విరుద్ధంగా 10 రోజుల నుండి కూడా రైతులు మరి ఇంకా ధాన్యం వస్తూనే ఉన్నది, వచ్చిన ధాన్యం అట్నే ఉన్నది, మరి ధాన్యం వస్తూ ఉన్నది, వాళ్ళు కాంట పెట్టడం లేదు, సరైన విధంగా అధికారులు కూడా స్పందిస్తలేరు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మరి రైతు తీసుకొచ్చిన ధాన్యాన్ని మొత్తం కూడా మరి ఎక్కడికక్కడ వెంట వెంటనే కాంటాలు పెట్టి వాళ్ళకు రసీదులు ఇచ్చి మరి సరైన సమయంలో వారి యొక్క ధరను కూడా పూర్తిస్థాయిలు చెల్లించి రైతులను ఆదుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మరి కింటాలు తీసుకురమ్మన్నారు, 8 రోజులు అయింది కాంట పెడతలేరు. అయితే వడ్ల కూపన్ ఇచ్చారు, అవి కూడా పెట్టే పరిస్థితి లేదు. లారీలు రావాలంటారు కానీ ఆ లారీలు పెట్టుకొని కాంటాలు వేసుకొని మా పట్టాలు ఇస్తామని ఎవరు పట్టించుకుంటలేరు. మా పట్టాలల్లో వేయండి, ఆ సరుకు ధరలు ఇచ్చినాక మా పట్టాలు మాకు ఇవి అంటారు, అట్లా కూడా పట్టించుకుంటలేరు.
तुंदर दयचे कलेक्टर गार दी स्पंदी तुंदर मैं सरकल रैत इबंध लेकिन कांटा पेटी रैत को इकड़की नैनाल पारतम गुड़ा संबंधी रैत इकोचे धा दादापू पद पद रोजल ना इकड़ बोसी इकडने एंडतार वानते तड़दाने भय तो नाना इबंध पड़ता काबटे इधी मन पारतम गूड़ा की तारसी बाई की एम तुम कि दूर में उड़ी रैत दाक रावटों इबंध पड़ा దానికి ఎందుకంటే నెల్లికూరుకు పారతమ్మ గూడ చాలా దగ్గరగా ఉన్నది ఆ పారతమ్మ గూడని నెల్లికూరుకు మార్చి ఇంత దూరం రాకుంటా చేసి వచ్చినటువంటి ధాన్యాన్ని ఇక్కడికి వచ్చినటువంటి ధాన్యాన్ని ఒకటికి రెండు రోజులకు వెంట షిఫ్ట్ చేస్తే రైతులు కూడా ఇబ్బంది పడకుండా